గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, అట్లాగే జనసేన నాయకులకు కార్యకర్తలకు, ఇరిగల కుటుంబానికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉయ్యలవాడకు రావడము నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇక్కడ పోచా బ్రహ్మానందరెడ్డి గారి సొంత ఊరు. మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారయ్యా ఉయ్యలవాడ కంటే? నాతో చాలా మంది అన్నారు కేవలం కట్టింగ్కి వస్తాడమ్మా, ఇంకా రాడు, ఆయన కనిపించలేదు అని అంటారు. మరి ఎంపీ అభ్యర్థిగా ఎంపీ చాలా మెజారిటీతో గెలిపించారు ఆయనను, 200,000 మెజారిటీతో. మరి ఎంత చేసి ఉండొచ్చు సొంత గ్రామానికి? ఎంత చేసి ఉండొచ్చు నంద్యాల పార్లమెంట్కి? ఎంత చేసి ఉండొచ్చు? ఈయన చేసిందంతా ఏమీ లేదు. ఒక 4 రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు, అట్లాగే కొన్ని గ్రామాలకు ఒక చిన్న రోడ్లు వేశారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ మనం గమనిస్తే రైతులు, ముఖ్యంగా రైతులు ఎంతో నష్టపోయారు. కనీసం సగం మందైనా శనగలు వేసుకున్నారా అన్న రైతులు? ఇక్కడ ఆలోచన చేయండి, ఎందుకు నీళ్లు లేవు? సొంత ఊర్లో తాగడానికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు అంటే బిందకు 4 రూపాయలు అంట, అవునా? నిజమేనా? బిందకు 4 రూపాయలు అది. మరి తాగడానికి నీళ్లు కూడా బింద 4 రూపాయలకు అమ్ముతూ ఉంటే మరి వీళ్ళు ఏమి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓటేయడానికి అడుగుతారు?